వాగ్దానం యోహాను 5:6 యేసు అతనిని పడి ఉండడం చూసి దీర్ఘకాలం రోగి అని తెలిసి అతనిని స్వస్థపడగోరుచున్నావా అని అతనిని అడిగాను. ఈ వచనము బట్టి దేవుడు ఏమి చెప్తున్నాడు అంటే, ప్రభు మీద ఉన్న విశ్వాసమే, అంటే మీకు కలిగిన మీ విశ్వాసం, మీకు కలిగిన మీ ప్రభు మీద ఉన్న మీ విశ్వాసమే మీకు స్వస్థత కలుగుతుంది, అంటే మీకు ఉన్న మీ విశ్వాసమే మీకు స్వస్థత కలుగుతుంది, ప్రభు మీద ఉన్న విశ్వాసమే మీకు రక్షణ కలుగుతుంది, ప్రభు మీద ఉన్న మీ విశ్వాసమే ఎంత పెద్ద ఆపత్తి వచ్చినా కూడా మీకు దేవుడు రక్షించుతాడు. ఎంత పెద్ద ఆపత్తి అంటే, ఇప్పుడు జలప్రళయమైంది కదా ఆదికాండంలో, ఉదాహరణకి ఆదికాండము 6:18 తీసుకోవచ్చు. ఏంటంటే చూద్దాం, నోహావు తన భార్య, తన ఇద్దరు కుమారుడు, మళ్ళీ తన కోడలు పట్టి పడవలో ఎక్కాను. దీన్ని బట్టి మాకు ఏమి అర్థమవుతుంది అంటే, ఎంత పెద్ద ఆపత్తి వచ్చినా కూడా యెహోవా దేవుడు మీకు రక్షిస్తాడు. నోహాహు దేవుడు చెప్పిన మాటలన్నీ అన్నీ ఎవరు చెప్పలేదని లేదు. నోహావు అందరికీ దేవుడు చెప్పిన మాటలకి చెప్పాడు, కానీ వాళ్ళందరూ నోహావు మాటలు విశ్వాసం చేయకుండా వాళ్ళ మీద వాళ్ళు హాస్యం చేసి వెళ్ళారు. ఇదంతా నోహావు తన ఫ్యామిలీ విశ్వాసం చేస్తారు, అందుకే వాళ్ళు రక్షింపబడ్డారు. మీ విశ్వాసమే మీకు యెహోవా దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఆమెన్.